హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం చూసుకుంటే గ్రామ వాలంటీర్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఆందోళన ఉన్నారు ఫ్రెండ్స్. ఏంటంటే మాకు ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మేము ఎప్పుడు జాయిన్ కావాలి అనే డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు. మనం ఇది గ్రామ వంటి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మనకి ఈ డీటెయిల్స్ అనేది మీ స్క్రీన్ పైన చూడొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం టోటల్ రిజిస్ట్రేషన్ ఎంతమంది, వెరిఫైడ్ ఎంతమంది, అప్రూవలర్ రిజెక్టెడ్ షెడ్యూల్ ఇవన్నీ మనకు క్లియర్గా ఇచ్చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే కింద డిస్ట్రిక్ట్ వారికి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు అని కూడా ఉంటుంది. అటెండెడ్ సెలెక్ట్ అయ్యారు, అటెండెడ్ ఎంతమంది అయ్యారు, ఆబ్సెంట్ ఎంతమంది అయ్యారు అని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు ఇక్కడ చూసుకుంటే వెబ్సైట్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఆల్రెడీ ఇప్పటికి రిజల్ట్స్ వచ్చి ఉండాలి. అంటే ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఇప్పటికి వాళ్ళకు నోటిఫికేషన్ కానీ వెళ్ళిపోయి ఉండాలి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా, డౌన్లోడ్స్కి వెళ్ళిపోయి మీరు జియో అని నొక్కేస్తే మీకు రూలరా వచ్చేస్తుంది అర్బన్ అని. మీకు ఏది ఉంటే దాంట్లో చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం 5 PDF ఫైల్స్ ఓపెన్ అయినాయి. దీని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు అన్ని దీని వైజ్గా ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ వదిలేయడం కానీ, లేకపోతే ఫిల్అప్ చేయడం కానీ ఈ రోజు నుంచి ఈ రోజు కానీ, లేకపోతే అప్లికేషన్ చెక్ చేయడం కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ అన్ని కట్ ఆర్డర్ వైజ్గా జరిగిపోయాయి. 5th మాత్రం ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ ఇంటిమేషన్ ఎవరైనా క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చేది మాత్రం 22nd అని చెప్పారు. అది మ్యాక్సిమం జరగలేదు, ఎవరికి మెసేజ్ రాలేదు కూడా. సో మ్యాక్సిమం ఈ రోజు ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఫోన్ నెంబర్ ఇచ్చిన డీటెయిల్స్లో ఆ నెంబర్కి మెసేజ్ వచ్చేస్తాయి, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. అలాగే వాళ్ళకు ట్రైనింగ్ ప్రాసెస్ ఎప్పుడు నుంచి అంటే 29/11/2019-30, జస్ట్ 1 డే అనమాట. అలాగే వాళ్ళకు ఈరోజే ట్రైనింగ్తో పాటు ఏ సెక్షన్ అంటే ఏ ఏరియాలో వర్క్ చేయాలని చెప్పి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తారు. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవాలి. అలాగే 1 దగ్గర నుంచి వాలంటీర్ జాబ్స్ జాయిన్ కావాలని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మ్యాక్సిమం మనకు నిన్నైతే ఏం రాలేదు, నాకు తెలిసిన వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు ఎవరికి రాలేదు. మ్యాక్సిమం ఈరోజు రావచ్చు అని చెప్పారు. సో మనం ఈరోజు వెయిట్ చేయాల్సింది తప్ప మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోదాం. ఈరోజు మనకి సాక్షి పేపర్లు ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు నిరాగర్లోగా అమ్మఒడి అర్హతల జాబితా అని చెప్పి క్లియర్గా ఇచ్చేశారు. ఇక్కడ మనకు ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన క్లియర్గా, ఇంతకుముందు అప్లై చేశాం కదా, అప్లై ఇప్పుడు స్కూల్స్కి ఇచ్చారన్నమాట. అప్లై చేసిన వాళ్ళకి కాకుండా ఇప్పుడు స్కూల్స్కి సపరేట్గా ఏ స్కూల్స్కి అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు 100 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఆన్లైన్లో వివరాలు, ఇది 25th లోపల అప్లై చేసుకోవాలి ఏ స్కూల్ యాజమాన్ ఉంటుందో వాళ్ళు. అలాగే ఇక్కడ 100 నుంచి 300 మంది పిల్లలు ఉన్న వాళ్ళు 26వ తేదీ లాస్ట్ డేటు, అలాగే 300 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి 27 లాస్ట్ డేటు. ఇలాగ మనము వాళ్ళ యొక్క డేట్స్ ప్రకారం ఇచ్చారు, ఈ డేట్స్ లోపల అప్లై చేసుకోవాలి. అదే మనం కాదు స్కూల్ యాజమాన్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అయినా సరే ఈ నెల 31 లోపల మొత్తం క్లియర్ కట్గా అయిపోవాలని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేసేసారు. ఎవరైనా అభ్యర్థులు ఇంతవరకు ఈ అప్లై చేసుకోకపోయినా, లేకపోతే విద్యార్థుల నేమ్స్ స్కూల్ నేమ్స్లో రిజిస్టర్ సరిగ్గా చేయకపోయినా, ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్స్ ఉన్నాయని వెరిఫికేషన్ చేసేసుకోవాలి. ఒకవేళ అప్లై చేయకుంటేనే, అప్లై చేస్తే మనం ఏం చేయలేం కానీ అప్లై చేయకుండా అయితే వారు వెరిఫికేషన్ చేసుకుని ఇలా అప్లై చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఈ మంత్ 31st కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మంత్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయండి. దిస్ ఈస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.